మొదటి తిమోతులకు రాసిన పత్రిక 6:12 ప్రియులారా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టి దాని పొందుటకు నీవు పిలువబడితివి. చాలండి, నిత్య జీవము పొందుటకుని పిలువబడితివి. నీకు ఎందుకు దేవుడు పిలిచాడు, ఎందుకు నీ పిలువబడ్డావు తెలుసండి? నిత్య జీవము పొందడానికి, పరలోకము పొందడానికి, పరలోకములో ప్రవేశించడానికి నీవు పిలువబడ్డావు. నీవు ఇది మరిసిపోయి ఈరోజు నీవు లోకం కోసం బ్రతుకుతున్నావు. ఈరోజు పిలువబడినటువంటి అనేక మంది పరలోకం పొందుకుంటున్నారా? పరలోకానికి చేరగలుగుతున్నారా? క్రీస్తు రెండవ రాకడలో క్రీస్తుతో పాటు పరలోకానికి వెళ్ళగలరా? పిలువబడ్డారు, కానీ ఆ పిలుపుకు తగినట్లుగా బ్రతకక చాలామంది నిత్య జీవము పొందక నిత్య దండన నరకానికి జారిపోతున్నారు. ప్రియులారా, ఇస్కరిత యూదని యేసుక్రీస్తు వారు పిలిచాడు. అంతే కదంటే 12 శిష్యులను పిలిచిందవారు యేసుక్రీస్తు వారు పిలిచారు. ఆయన అపోస్తలుడుగా ఆయన పిలువబడ్డాడు. అపోస్తలుగా పిలువబడినటువంటి ఇస్కరిత యూదకి పరలోకం దక్కిందా? పరలోకానికి చేరడా? లేదు. ఎందుకంటే నరకాన్ని వెళ్ళినట్లుగా బైబిల్ వ్రాయబడింది. నరకానికి వెళ్ళాడు అని మనం ఎలా చెప్పగలము అంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తాడు, వ్రాయబడిన ప్రకారముగా మనుషు కుమారుడు పోచున్నాడు, గాని మనుషు కుమారుడు ఎవరి చేత అయితే అప్పగింపబడుతాడు ఆ మనుషుడికి శ్రమ అని యేసుక్రీస్తు వారు చెప్పారు అంటే, ఇస్కరిత యూదా ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పండి? నరకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు పిలువబడ్డాడు? నిత్య జీవానికి వెళ్ళడానికి పిలువబడ్డాడు. దేవుని పని పరిపూర్ణంగా నెరవేర్చి, దేవుని చిత్తము దేవుని ఇష్టం నెరవేర్చి నిత్య జీవము చేరడానికి ఆయన పిలువబడ్డాడు. కానీ ఆయన పిలుపుకు తగినట్లుగా ఇస్కరిత యూదా బ్రతకలేకపోయాడు. కనుకనే నిత్య జీవం పోగొట్టి నిత్య నరకానికి వెళ్ళిపోయాడు.